దేనికి ఫుడ్ తిల్ల ఇంకా ఆయన తినలేదంట. నువ్వు ఏమే ఇంకా తినకుండా సరిపోయింది. ఇప్పుడు నువ్వు నాలుగు ఫుడ్ తింటుందా? నాలుగు ఫుడ్ తింటున్నా ఈ రోజుల్లో. బాగానే ఉంది తినకుండా ఇంకేందంటే. అరే స్వామి, ఇప్పుడు నువ్వు తినాలా? ఇద్దరు టాబ్లెట్ ఇస్తాను మింగేసి. చూసారా సార్, డబుల్ యాక్షన్. ఇంకా అన్నం తినేది లేదురా స్వామి, టాబ్లెట్లు తినేది. ఇదిగో నీకు తెలియదు ఈ టాబ్లెట్ గురించా? ఇప్పుడు అంతరిక్షంలో పోతారా చాలా మంది చోట్ల నువ్వు. వాళ్ళు ఫుడ్ యాడ్ తింటున్నారా? ఫుడ్ కాదులే, వాళ్ళు మందులు వేసుకుంటారు. ఈ మాత్రం ఇంటిస్తే చాలు, చెల్లరిగిపోతారు. ఒక టాబ్లెట్ మింగావా, నీళ్ళు తాగేసావా, అయిపోయిందా? లేదు ఇంకో కురం తాగలేసిందా, ఇంకో టాబ్లెట్ మింగావా, నీళ్ళు తాగేసావా? మూడు పూటలు మూడు టాబ్లెట్లు రోజుకు మూడు టాబ్లెట్లే, ఉదయం మధ్యాహ్నం నైట్. ఒకేసారి వేసుకోకూడదు మింగేసి. ఆకలి కాకుండా ఇంకా ఆకలి ముందు చూడు, ముందు చెప్తా విషయం. అట్టే తయారు చేస్తారు వాళ్ళు, పాపం అన్నం లేకుండా ఆకలి లేకుండా. ఇప్పుడు నేను కూడా ఇయ్యారా స్వామి, మూడు సంవత్సరాల నుంచి మింగుతలేదా? సీరియస్గా రా, మూడు సంవత్సరాలు. ఇప్పుడు ఇప్పుడు ఏంటి టాబ్లెట్? అయితే అయ్యాక తెప్పించుకుంటున్నదా? మూడు సంవత్సరాల నుంచి అయ్యా మింగుతుండే. అవి ఏం కాదు పోయమ్మా, ఎంత ఆకలి ఉన్నా సరే చికెను మటను ఎగ్స్. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే, జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్ సార్. అన్నీ ఉంటాయి దీంట్లో. ఇది మింగేసి నైట్ మళ్ళీ ఒకటి మింగేసి మేము మూడు సంవత్సరాలు చాలు కదా, ఇవి మింగితే మరి. ఒరే నీకు ఎందుకు కాకపోతుంది చెప్తాంటా స్వామి, మూడు సంవత్సరాల నుంచి మింగుతున్నానరా నేను. మా అమ్మ కూడా అట్టిచ్చే మాట వస్తుంది అర్థం. సరే ఇప్పుడు మాట చెప్పి, కరప్షన్, పొల్యూషన్, పాపులేషన్, పిక్చరైజేషన్, గ్లోబల్ వార్మేషన్. మింగి నీకు ఎట్టందో చెప్పు, నాకు తీసుకోండి. ఒకటి మింగేసిన పాడ పోయేసి నీళ్ళు ఫ్రిడ్జ్లో ఉన్నాయి, ఒకటి మింగేసినప్పుడు ఒక ట్యాబ్లెట్ తీసుకుందాం. అట్టెత్తుకోంబోలే, ఒకటి మింగేసి రావాలా? నాకు కనిపిస్తా మింగు, అబద్ధం చెప్పామా మింగినానని. ఇటు చూస్తూ ఉంటా మింగి చూపించండి. ఓ తొందర రాపో, నువ్వే తర్వాత ఆకలి లేదని చెప్పకపోతే. ఈరోజు సొసైటీ ఎట్లుందంటే వైఫైలకి పాస్వర్డ్లు పెట్టుకుంటారు సార్. రిటర్న్ చేసి తినట్లేకపో ఈరోజు అర్థమైపోతా. మింగిపో, ఒకటి మింగేసి వచ్చే రిజల్ట్ ఎంత నువ్వే చెప్పు. ఇంకో పది మంది నువ్వే ట్యాబ్లెట్ తీసుకో తర్వాత. సరే పో, మింగిరాపో, ఎందుకు లేటు? ఫ్రిడ్జ్లో నీళ్ళు ఉన్నాయి, మళ్ళీ తీసి. ఏం కాదు కదా. ఏం కాదురా స్నానం అమ్మ, ఫ్రిడ్జ్లో నీళ్ళు ఉన్నాయి తీసుకో.
తీసుకొని టాబ్లెట్ చేతిలో తీసుకొని ఒకటి రాయట, చేతిలో తీసుకోవా టాబ్లెట్. మింగే సార్ నీళ్ళు తెచ్చుకో. మింగే సార్ ప్యాడ్ మింగేవా? ఎట్టుందా టేస్టా? చికెన్ వాసన వస్తుందా మటన్ వాసన వస్తుందా? ఇంకేవు కదా, సేఫ్ కదా. కూర్చో, అవి అరబెట్టి నాకు కావాలి సాయంత్రం మళ్ళీ. సాయంత్రం నాకు కావాలి. కూర్చో దగ్గర కూర్చోరా. ఇంకేం విషయాలా? టాబ్లెట్ ఇప్పుడు నీకు ఏ వాసన వచ్చింది చెప్పు. మింగిల్లా చూసారా సార్, డబుల్ యాక్షన్. అంబులెన్స్ ఇట్లాంటి ఏం పిలవబడలేదు కదా? అంబులెన్స్ ఉన్నట్టే ఇట్లు ఇలాంటి ఏం పిలవబడలే. అదే ఏం వద్దు కదా, ఎలక్షన్ టైం కదా, టైంకి వస్తాయో రాదో మనం చెప్పలేము. ఎలక్షన్ టైం కాదురా, ఆడాడ నీకు మీటింగ్ ఉంటాయి, వాళ్ళు రాలేకపోవచ్చు టైంకి. పాపం మనకి ఇక్కడ దగ్గరలో ఆడ ఏం హాస్పిటల్స్ ఊరికే తిన్నావు కదా, ఇది అన్న ఆకలి వేస్తే మళ్ళీ ఏదన్నా బయటికి పోవాలి వస్తా. నీకు తిన్నావు కదా, నీకు ఈ రోజు ఇయ్య వాడుతుంది నా నుంచి కదా. పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు వీటి వల్ల, బయటగా మత్తు వచ్చినట్టు గిట్లాగం చేసిండే ఇంద్రుడు. ఆడాడ పడిపోవడం అదే అయితే. సరేలే ఇప్పుడు ఎందుకులే నేను చెప్పకూడదు. ఏమాత్రం అబ్బాయి వేసుకున్నానా? ఏమాత్రం ఏం కాదు కదా చెప్పు. అయ్యే పెద్ద ప్రమాదం ఏం లేదు లేరా చెప్పు. నడస్తా నడస్తా పడిపోతా వస్తే అది ఏదో జిమ్గా ఉంది. అది ఏం కాదు కదా, 5 నిమిషాలు పడుతుంది. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం ఒక్కోసారి కదా ఇది. ఏం కాదు, పోతా పోతా పడిపోవడం, నీకు తెలియకుండా నువ్వు మాట్లాడడం, నీలో నువ్వు నవ్వుకోవడం, అది అప్పుడే నీ బాగా పచ్చేస్తున్నట్టుందా? ఏందది ఏందది అది అవదాన్ని పడేస్తున్నావా? ఏం కాదులేరా, ఒక గంట తగ్గిపోద్దా? గంటకి అన్ని తగ్గిపోతాయి చూడు. నువ్వే కావాలి ఏం కాదు, మా అయితే పక్కన వాళ్ళు అట్ట అయితే కొట్టడం అంటే చేస్తావు, దీనికి తిన్నడం నువ్వే కనుక్కుంటావు. కొడబాబో నాయనా వాళ్ళు కొడతారు ఫోన్ కల్లా వాళ్ళు. ఫోన్ పెట్టేది నీకు 4-5 రకాలు కనిపిస్తుంది అది ఇప్పుడు. ఆయన మా ఇంట్లో వాళ్ళు కొట్టారు నన్ను, రెండు నుంచి రానేరు. ఎట్టుందిరా నీకు మచ్చు వస్తే నిద్రబో. నువ్వేం మాత్రం ఒక గంటకి అన్ని నీకే అన్నం మాత్రమే ఒక గంటకి అన్నీ తెలుస్తాయి నీకే. ఎంతకి తెగించారా, నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? ఏం కాదు కదా, పైన కూర్చోరా. పైన మాత్రం ఇచ్చిన లైట్ ఎక్కువ పడుతుంది. అచ్చ మా ఊరు పోతురు అవసరం తిన్నారా?
అందుకే నేను అడిగా. నేను ఏ స్విమ్మింగ్ పూల్ లో కూర్చున్నావా? స్విమ్మింగ్ పూల్ లో కూర్చోవాలా? పైన కూర్చోరా స్వామి? స్విమ్మింగ్ పూల్ కదా అదే, నీళ్లు కలిపిట్ట కింద నీకు తగలట్లే చమ్మ. నాకేం తగలలేదు. నాకేం తగలలేదు. 700 రూపాయలు కాగితం ఉంది చూడు, కలిపిలా 500 రూపాయలు కాగితం.